కరోనా కారణంగా మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ మృతిపై సస్పెన్స్ వేడింది. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. హరిభూషణ్ కరోనాతో మృతి చెందినట్లు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఆయనతో పాటు ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సారక్క అలియాస్ భారతక్క కరోనాతో మృతి చెందింది. ఈ నెల 21న హరిభూషణ్, 22న భారతక్క మృతి చెందినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. గణపతి తరువాత మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కేశవరావు స్వీకరించినప్పటి నుంచి హరిభూషణ్కు పార్టీలో మంచి ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణ కేడర్ నిర్మించాలన్న కేశవర్ ఆదేశాలతో 2019 చివరి నుంచి కార్యకలాపాలను ముమ్మరం చేశారు హరిభూషణ్. రిక్రూట్మెంట్లు, పలు హింసాత్మక ఘటనలు కారణమయ్యారు. మావోయిస్ట్ నేతల అంత్యక్రియ ప్రజల మధ్యనే పూర్తి చేశామని చెప్పేసని ఈ ప్రకటనలో వివరించారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కీలక సభ్యులుగా ఉన్నటువంటి హరిభూషణ్, అదేవిధంగా భారతక్క ఇద్దరికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఒక లేఖను విడుదల చేసింది. వీరిద్దరూ కూడా ఈ నెల 21వ తేదీన హరిభూషణ్, 22వ తేదీన భారతక్క చనిపోయినట్లు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్నారు. వీళ్ళిద్దరి అంత్యక్రియలు కూడా ప్రజల మధ్యనే నిర్వహించామని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు కూడా హరిభూషణ్ ఏ విధంగా చనిపోయారు, కరోనాతోనే చనిపోయారా లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా, ఇప్పటివరకు కూడా మావోయిస్ట్ పార్టీ ఎందుకు అధికారికంగా ప్రకటించలేదని ఈరోజు ఉదయం వరకు కూడా చర్చ జరిగింది. వీటన్నిటినీ తెరతీస్తూ మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఒక లేఖను విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఖమ్మం ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రామకృష్ణ, హరిభూషణ్కి సంబంధించి మృతి, అదేవిధంగా భారతక్క ఇద్దరు కూడా కరోనాతో చనిపోయారని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఒక లేఖను విడుదల చేసింది. ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటి? గత 3 రోజులుగా హరిభూషణ్కి సంబంధించినటువంటి చనిపోయారు అంటూ వస్తున్న వార్తలు సంబంధించి కొంత సస్పెన్స్ నెలకొంది. పోలీసులు మాత్రం నిన్న భద్రాద్రి కొత్తగూడెం ఎస్పి హరిభూషణ్ చనిపోయాడు, మా దగ్గర ఖచ్చితమైనటువంటి సమాచారం ఉందని చెప్పి నిన్న విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి ప్రకటించారు. అయితే మావోయిస్టుల నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో దీని మీద కొంత సస్పెన్స్ నెలకొని ఉంది. అయితే తాజాగా కాసేపటి క్రితమే మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నటువంటి హరిభూషణ్ భారతక్క మృతి చెందారు అని చెప్పి మావోయిస్టులు అధికారికంగా ప్రకటన విడుదల చేయడంతో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.